హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ అరుణాచల్ లోని బమ్లాల్లో చైనా పిఎల్ఏ సైనికులను భారత సైన్యం అడ్డగించింది అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవ నియంత్రణ రేఖకి సమీపంలో దాదాపు రెండు వందల మంది పిఎల్ఏ సైనికులను అడ్డగించిన భారత్ మరియు చైనా దళాలు గత వారం మరో ముఖాముఖికి పాల్పడ్డాయి గత వారం చైనా సరిహద్దుకు సమీపంలోని సాధారణ పెట్రోలింగ్లో భారత్ మరియు చైనా సైనికుల మధ్య ప్రతిష్టంభన జరిగింది సరిహద్దుకు సమీపంలో ఉన్న రెండు వందల మంది చైనా సైనికులను భారత సైనికులు అడ్డుకున్నారని సోర్సెస్ ఇండియా టుడేకి తెలిపాయి కొన్ని గంటల తర్వాత స్థానిక కమాండర్లు సమస్యను పరిష్కరించిన తర్వాత ఇరుపక్షాల సైనికులు విడిపోయారు ఇరుపక్షాల మధ్య నిశ్చితార్థం కొన్ని గంటల పాటు కొనసాగిందని ఇప్పటికే ఉన్న ప్రోటోకాల్ ప్రకారం సమాచారం సందర్భంగా భారత రక్షణ ఎలాంటి నష్టం జరగలేదు గతంలో అనేక సార్లు చైనా చొరబాట్లు జరిగిన ప్రాంతం ఇది ఉత్తరాఖండ్లోని లోని బరాహుతి ప్రాంతంలో చైనా దళాల చొరబాటు నివేదికలు వచ్చిన ఒక నెల తర్వాత ఈ పరిణామం జరిగింది ఇదిలా ఉండగా ద్వైపాక్షిక ఒప్పందాలు మరియు ప్రోటోకాల్లకు కట్టుబడి తూర్పు లడక్ సరిహద్దుల వెంబడి మిగిలిన సమస్యలను త్వరగా పరిష్కరించే దిశగా చైనా కృషి చేస్తుందని భారత్ గురువారం తెలిపింది చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ట్రూపర్ల బృందాన్ని భారత సైన్యానికి చెందిన జవాన్లు అడగించారని ఆరోపించారు చైనా భూభాగానికి తిరిగి రావాలని కోరుతూ భారత ఆర్మీ జవాన్లు పిఎల్ఏ ట్రూపర్లతో ముఖాముఖిగా సంభాషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో యొక్క ప్రామాణికతను నార్త్ ఈస్ట్ నౌ స్వతంత్రంగా ధృవీకరించలేదు అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలో చైనా పిఎల్ఏ ట్రూపర్లకు ఈ ఆరోపణ అంతరాయం జరిగింది సరిహద్దు రాష్ట్రంలోని పదిహేను ప్రదేశాలకు చైనా పేరు మార్చి తర్వాత రెండు దేశాల మధ్య తాజా దౌత్య ఘర్షణల మధ్య జరిగింది ఇదిలా ఉంటే అరుణాచల్లో చైనా స్థలాల పేరు మార్చడంపై స్పందిస్తూ ఆ రాష్ట్రం ఎల్లప్పుడూ ఉంది మరియు ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుందని పేర్కొంది అంతేకాకుండా అరుణాచల్కు పురాతన కాలం నుండి తమ భూభాగమని చైనా మరోసారి పేర్కొంది ఇది పురాతన కాలం నుండి చైనా భూభాగమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ అన్నారు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు